ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలోని వీరమేడపి గ్రామంలో పురాతన శివలింగం పలనాటి బ్రహ్మనాయుడు కాలంలో స్థాపించిన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. మేడపిలోని పలనాటి బ్రహ్మనాయుడు కాలంలో స్థాపించిన శివలింగంకు దేవాలయం ఏర్పాటుకు హిందువులందరూ కలిసికట్టుగా చేసి జీర్ణోద్ధరణ చేయాలని శివస్వామీజీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆలయ ప్రాంతం విశిష్టత తెలుసుకున్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీచక్రంపై నిర్మితమైన ఏకైక శివాలయం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉభయ ఆలయాలు సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. వీరి వెంట శ్రీ త్రిపురాంతకేశ్వర పరిరక్షణ విభాగ అధ్యక్షులు దేవాదాయ శాఖ జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు, త్రిపురాంతకేశ్వర పరిరక్షణ విభాగ సభ్యులు రమణారెడ్డి, దుర్గారెడ్డి, బలరామరెడ్డి, రామయ్య, శ్రీను, నరసింహారావు, కృష్ణ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలో ఉన్న దేగనకొండ గ్రామంలో గ్రామస్తులు కొంతమంది సహకారంతో 32 అడుగుల కుమారస్వామి విగ్రహానికి ఈ రోజున కొబ్బరికాయ కొట్టడం జరిగింది. శీఘ్రంగా అది నిర్మాణం జరుగుతూ ముందుకు సాగుతుంది. అక్కడ ఉన్న 900 సంవత్సరాల క్రితం దేవాలయం పునరుద్ధర కార్యక్రమం కూడా పూర్తి వచ్చిందని పరివేక్షణ చేయడం రావడం జరిగింది. అట్లాగే మన త్రిపురాంతక మండలంలో ఉన్నటువంటి మేడపి గ్రామంలో మరి అది కూడా బ్రహ్మనాయుడు గారి కాలంలో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని సందర్శన చేసి ఆ గ్రామస్తులందరి సహకారంతో అక్కడ కూడా ఒక శివాలయం నిర్మాణం చేయడానికి స్థల పరివేక్షణ చేయడం జరిగింది. అలాగే మరి అమ్మలగన్నయమ్మ మన బాల త్రిపుర సుందరమ్మ అమ్మ దర్శనానికి వచ్చి మరి స్వామివారి త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనాన్ని కూడా చేసుకుని ఆయన పాదాల చెందినటువంటి అభయ ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పురాతనమైన దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్న ఆ దేవాలయాల పరివేక్షణ అనేది మహోన్నతమైన పుణ్యఫలం. ఒక దేవాలయం నిర్మాణం చేస్తే ఒకంత ఫలితం వస్తే జీర్ణోద్ధరణ దేవాలయాలు 30% అధికమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెప్పబడింది. మరి ఈ త్రిపురాంతక క్షేత్ర పరిరక్షణ విభాగ్ తరఫున మానేశ్రి ధనంజయ గారు, మరి మానేశ్రి కృష్ణ గారు, మరి వారి యొక్క మిత్రులు కూడా ఇక్కడ అందరూ సహకారంగా ముందుకు సాగడం జరిగింది. లోకా సంస్థ శుభ్రభవంతు సర్వేగిన